తోటపల్లి గూడూరు మండలంలో నాయుడు దశరథరామిరెడ్డి వర్ధంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన కుమారుడు ఆదికేశవరెడ్డి పలువురు మీడియా మిత్రులను సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నాయుడు నాగేశ్వరమ్మ వేదిక ట్రస్టు ద్వారా తోటపల్లి గూడూరులోని హైస్కూలు కాలేజీలలో వసతులు కల్పించేందుకు తమ ట్రస్టు ద్వారా ప్రభుత్వానికి 65 లక్షల విరాళం ఇచ్చామని ఆయన తెలిపారు. అలాగే 5 లక్షలతో పాటుగా ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చే విధంగా మీడియా ప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లే విధంగా కృషి చేయాలని తెలిపారు. జూనియర్ కాలేజీకి దానికి గ్రాంటింగ్ ఫండ్ కింద 1+2+ అని 2 కోట్ల 10 లక్షల రూపాయలు ఈ ఉన్న ప్రదేశ డెవలప్మెంట్కి గవర్నమెంట్ ఇవ్వాలి. గవర్నమెంట్ ఆల్రెడీ మానాడు అనే మన అనే దీనిలో ఎన్నో చిన్న ఎలిమెంటరీ స్కూల్స్ ఇవన్నీ డెవలప్ చేశారు. మేము దాతగా ముందుకొచ్చినందుకు ఏది ఈ 65 లక్షల రూపాయలు ప్రపోర్షనేట్గా 130 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇచ్చి మా 65 లక్షలు రెండూ కలిసి ఈ కాలేజీకి కానీ ఫండ్ ఇస్తే ఏదైతే ఈ ప్రస్తుత గవర్నమెంట్ థింక్ చేస్తుందో మోడర్న్ స్కూలు, మోడర్న్ మేనేజ్మెంటు, మోడర్న్ ఎస్టాబ్లిష్మెంట్ అనే విధానం మనం కూడా ఈక్వలెంట్ కార్పొరేట్ స్కూల్తో ఈక్వలెంట్గా ఇక్కడ వచ్చేదానికి అవకాశం ఉంది. ఆ ఉద్దేశంతోనే నేను నాయుడు నాగేశ్వరమ్మ ట్రస్ట్ నుంచి మేము ఇచ్చిన 65 లక్షల రూపాయలు నాయుడు దశరథరామిరెడ్డి పేరుతో జూనియర్ కాలేజీకి 65 లక్షల రూపాయలు ఇచ్చాము. అది ఆల్మోస్ట్ నా దగ్గర 3 ఏళ్ళు బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉండింది. ఫైనల్గా అజయ్ కలాం గారితో రిక్వెస్ట్ చేస్తే ఆయన ఫైనల్గా అప్రూవల్ ఇప్పించాడు. మన మంత్రివర్యులను ఆయన చేశారు. కానీ ఇక్కడ ముఖ్యంగా కావాల్సింది మేము ఇచ్చిన ఈ 65 లక్షల రూపాయలు మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తే గవర్నమెంట్ ఏ విధంగా థింక్ చేస్తుందో ఈ మోడర్న్ స్కూల్ విధానం ఆ విధానంగా తీసుకొస్తే ఈ పిల్లలందరూ మీరు చూస్తుంటే మీరు మేము వచ్చినప్పుడు వస్తారు ప్రెసర్లు వాళ్ళు ఇదే ఈ చెట్ల కింద కూర్చొని చదువుకుంటారు ఈ బిడ్డలు. దానివల్లే మనకు ఈ విధానం డెవలప్మెంట్ ప్రోగ్రాంలో కావాల్సింది. మీరు ప్రతి వారం రాయాల్సిన ఆర్టికలు నన్ను గురించి కాదు, ఈ 2 కోట్ల 10 లక్షల రూపాయలు వచ్చే వరకు ప్రెస్ మీడియా వాళ్ళు దీనికి సపోర్ట్ చేస్తారనే ఉద్దేశంతో ఈ 2 కోట్ల 10 లక్షల రూపాయలు ఇక్కడికి వస్తే ఈ కాలేజీ కార్యరూపమే మారిపోతుంది. మంచి విద్యార్థులు వాళ్ళ పిల్లలను వాళ్ళు పంపుతారు. వాళ్ళు పంపినందువల్ల ఈ కాలేజీ ఏ దృక్పథం అయితే తాటాకు ఆకులతో స్టార్ట్ అయిన కాలేజీ స్కూలు ఈరోజు జూనియర్ కాలేజీ అయింది. వీటన్నిటికీ కావాల్సిన విధానం మన మంత్రివర్యులు మరియు గవర్నమెంటు మంచి భావంతో చేసినట్లయ్యేలా ఈ 2 కోట్ల 10 లక్షల రూపాయలు ఇస్తే ఈ కాలేజీ విధానం ఎంతో మారుతుంది. ఇది ఒక రకంగా అది ఇదే పైలట్ ప్రాజెక్ట్ అవుతుంది సర్వేపల్లి కాన్స్టిట్యూషన్కును మిగిలిన వాటికి. ఆ అవకాశాన్ని మేము ఆల్రెడీ అడ్వాన్స్గా మేము ముందుకు వచ్చాం. దాన్ని ప్రపోర్షనేట్గా గవర్నమెంట్ చేస్తే ఇది ఎక్కడికో వెళ్తుంది. మేము ఏ దృక్పథంతో ఇక్కడికి వస్తున్నామో 3వ తారీఖు దాని తర్వాత ఈ మా అమ్మగారి ఫిబ్రవరిలో మా మార్చిలో వచ్చే దీనికి రెండిటికి ఈ రెండిటి విధానం కారణమే ఇది. ఇంకా వేరే ఉద్దేశం ఏమి లేదు. మేము రాజకీయాలకి చాలా దూరం. మాకు కావాల్సినంత ఉన్న వసతి 10 మందికి పంచి వాళ్ళతో కూడా మేము ఉండాలనే ఉద్దేశమే. దాని కొరకే ఈ ట్రస్ట్ స్టార్ట్ చేసి ఆ ట్రస్ట్ నుంచి ఇచ్చే డబ్బు దీనికి ఉపయోగపడితే ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారు కదా, మీరు కిందనే చూస్తున్నారు. మీరు నేను లేనప్పుడు వస్తే నేను ఇక్కడ నుంచి మా టెంపుల్కి పోతాను. నేను ఆ పోయేటప్పుడు అంతా అబ్జర్వ్ చేస్తాను. ఈ స్కూల్ బయట మన ప్రిన్సిపాల్ గారు బయట కూర్చోబెట్టి వాళ్ళని చదివిస్తారు. అదేవిధంగా జూనియర్ కాలేజీలో కూడా ఆయన మీరు చూస్తే ఫ్రంట్ వరండా కూడా కవర్ చేశాడు. కారణం ఏంటంటే ఆ పిల్లలకు స్పేస్మెంట్ కావాలని. ఎప్పుడైతే మనం దీని అవుట్లుక్ విధానం మారుస్తామో అంతా విధానం మాబడి కాన్సెప్ట్లో వస్తుంది. దీన్ని దయ్యుంచి గవర్నమెంట్లో మీరు మీడియా తరఫున చేయాల్సిన విధానం ఏంటంటే ఉన్న ప్రాక్టికల్ ఆర్టికల్ని తీసుకెళ్ళి దాన్ని
పది మందికి కనబడేటట్టు చేస్తే మీ మీ బిడ్డలకి ఫ్యూచర్లో ఈ పిల్లలు ఎక్కడికో ఉన్నత స్థాయికి పోతారు. మీరందరూ కూడా తలుచుకోవాల్సింది. ఇప్పుడు మనం ఇక్కడ అందరూ ఉన్నామంటే ఈ టాటాక్ నుంచి ఈ విధంగా జూనియర్ కాలేజీ రాబట్టే మేమందరం ఉన్నాం, మీరు ఉన్నారు, అందరం కూర్చొని ఉన్నాం. అదే వస్తే ఇక్కడ రావాల్సిన విధానం ఉంది. ఫస్ట్ నేను అది ఎందుకు చెప్తున్నానంటే మీరైతే బండిని నడపగలరు, దానివల్ల ముందు మీ సబ్జెక్ట్ తీసుకొచ్చి మిగిలిన సబ్జెక్ట్కి మేము వస్తున్నాం. అది అన్నిటికన్నా ఇంపార్టెంట్ అప్రోచ్. ఇప్పుడు గవర్నమెంట్ కూడా థింక్ చేసి దాని దీనికి ఆ ఫండ్ ఉంది, ఆ ఫండ్ ప్రపోర్షనేట్గా రిలీజ్ చేయాలని మా రిక్వెస్ట్ చేసి దానికి కావాల్సిన డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేస్తే ఇది ఒక మోడర్న్ అప్రోచ్ స్కూల్ అవుతుంది. ఎక్కడైతే కార్పొరేట్ స్కూల్స్ మీరు నారాయణ అక్కడి నుంచి వచ్చి జగత్ చైతన్య వీళ్ళందరూ ఈ పిల్లల్ని కావాల్సింది ఆ సిస్టమ్ తీసుకొస్తే ఎవడైనా రారాజు అవుతాడు. మా కంపెనీ దానికి నిదర్శనం. 10th క్లాస్ ఫెయిల్ అయినోడు ఈరోజు మా దగ్గర సీఈఓలుగా ఉన్నారు. వాళ్ళని ట్రైన్ చేస్తే ప్రతివాడు ఆ స్థితికి వస్తాడు, ఆ స్థితిలో కూర్చుంటాడు అని నా దృఢ నమ్మకం. అదే మెయిన్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది. మిగిలింది ఆ బిడ్డలతో చెప్తాను. మీరు దీన్ని పెద్దగా లీడ్ చేస్తారనే ఉద్దేశంతో ముందు మీ అభిమానం ఉన్న ఫ్యాక్ట్ని మీకు తీసుకొస్తే మీరు దీన్ని తీసుకెళ్తారనే ఉద్దేశంతో ఇది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది నా మనస్ఫూర్వకంగా ఉద్దేశం. అది వస్తే నా నేను ఇక్కడికి వచ్చే పని చాలా సంతోషపడతాను. నాకు కావాల్సింది అదే. నాకు భగవంతుడు అన్ని విధాల ఉంది, అన్ని విధాల సహకరించే అమ్మ నాయన పెట్టిన బేసే ఈ బేస్కి మేము ఇంత దూరం తెచ్చాము. ఇది భలే మంచి చౌకబేరము. భలే మంచి చౌకబేరం సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలే ఆఫర్స్. ఎంత కొంటే అంత ఫ్రీ. 2000 రూపాయల పైన జనవరి 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు 2000 రూపాయల వస్త్రాల కొనుగోలుపై 200 రూపాయలు చొప్పున ఓచర్లు పొందండి. తదుపరి 2000 రూపాయల పైన కొనుగోలుపై 1 ఓచర్ తగ్గింపు పొందండి. ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి 2024 మార్చి 31వ తేదీ లోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు. రేంజిల్ క్రేప్ శారీస్ 3 440 రూపాయలకే, బ్రాసో శారీస్ 2 699 రూపాయలకే, బాల్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ 3 299 రూపాయలకే, స్ట్రైక్ కట్ కుర్తీ 2 399 రూపాయలకే, జెంట్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై 2 గెట్ 1 బై 2 గెట్ 2. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ డ్రా, వీక్లీ డ్రా, బంపర్ డ్రాలో విలువైన బహుమతులు. చందన బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్, ట్రంక్ రోడ్, నెల్లూరు.